అగ్నికి ఆజ్యం పోసినట్టు అలాగే పుండు మీద కారం జల్లినట్టు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఉన్నాయి అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. ఎందుకంటే 2019 ఎన్నికల్లో గెలవలేక ఏదో ఒక సీట్ అయితే గెలుచుకుంది జనసేన. ఆ ఎమ్మెల్యే కూడా ఎప్పుడు జనసేన కార్యక్రమాల్లో కానీ పాల్గొనలేదు, జనసేన వెంట ఆయన నడవలేదు, కనీసం ఎప్పుడు పవన్ కళ్యాణ్ వెంట ఒక మీటింగ్లో కూడా ఆయన పాల్గొనలేదు. ఆయన ఎప్పుడు చూసినా వైసీపీ ఎమ్మెల్యేలు వెంటే ఉంటారు, జగన్ గారి అనుచరుడుగాను లేదంటే జగన్ పార్టీ ఎమ్మెల్యేగానే కొనసాగుతారు. ఒక రకంగా చెప్పాలంటే 151 కాదు 152 అనాలేమో ఆ సీటుతో కలిసి ఆయనే ఓపెన్గా చెప్తూ ఉంటారు. మొన్న కూడా తాజాగా చెప్పేశారు, నేను వైసీపీ తరఫునే పనిచేస్తా, జగన్ గారు వెంటే ఉంటా అని. అయితే ఇక్కడ ఎందుకు రాపాక వరప్రసాద్ ఇప్పుడు మధ్య మధ్యలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు? ఆయన పార్టీలో ఇమడలేకపోతున్నారా, జనసేన ఎమ్మెల్యే అని చెప్పుకోలేకపోతున్నారా? అదే కనుక చరిత్ర ఎందుకు జనసేన పార్టీ ఆయనకి షోకాజ్ నోటీస్ ఇవ్వట్లేదు, ఎందుకు ఆయన మీద అనర్హత వేటు వేయట్లేదు, ఎందుకు ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయట్లేదు, ఇటువంటి రకరకాల ప్రశ్నలు. సో ఇటువంటి నేపథ్యంలో మళ్ళీ ఆయన తాజాగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన నుంచి సొంత బలంతో ఎమ్మెల్యేగా గెలిచాను అంటూ ఆయన చెప్పడం అంతే తప్ప పార్టీ చూసి కానీ పార్టీని చూసి కానీ పవన్ కళ్యాణ్ గారిని చూసి కానీ నాకు ఎవరో ఓటు వేయలేదు, కేవలం వ్యక్తిని బట్టే ఎమ్మెల్యేగా గెలిచాను, గత ఎన్నికల్లో వైసీపీ నుంచి టికెట్ కోసం ప్రయత్నిస్తే నాకు రాలేదు, వేరే వ్యక్తికి వచ్చింది, కానీ అసెంబ్లీకి వెళ్ళగానే జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వైసీపీలోనే కలిసి నడుస్తున్నాను అప్పటి నుంచి అని చెప్పి రాపాక వరప్రసాద్ గారు ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారికి ఒక గట్టి స్ట్రోక్ ఇచ్చాయి, ఊహించని స్ట్రోక్ ఇచ్చింది రాపాక ద్వారా అనేది ఇప్పుడు ప్రధానంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. అంటే గుర్తు చేస్తున్నారా, నేనంటూ ఒక ఎమ్మెల్యేని మీ పార్టీలో ఉన్నాను అని గుర్తు చేసే ప్రయత్నమా ఇది, లేదంటే కావాలనే ఏదైనా క్రమశిక్షణ నోటీస్ లాంటివి తీసుకొని క్రమశిక్షణ చర్యలకు బాధ్యుని చేసి పార్టీ నుంచి బయటికి రావాలనుకుంటున్నారా, కావాలని ఈయన ఓటు ఆయనతో వేటు వేయించుకోవడానికే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారా అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట. మొత్తానికి రాపాక వరప్రసాద్ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవి చాలా సంచలనంగా మారాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎటువంటి చర్యలు తీసుకుంటారా, అసలు ఆయన మీద ఫైర్ అవుతారా లేదంటే లైట్ తీసుకుంటారా? ఎందుకంటే నేరుగా ఉన్న ఏకైక ఎమ్మెల్యే, ఎవరో సాధారణ వ్యక్తులు మిగిలిన వాళ్ళు చేసిన కామెంట్స్ మీద ఆయన స్పందిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి. ప్రతిపక్షాలు ఒకవేళ ఎప్పుడైనా జనసేనను విమర్శించినా పవన్ కళ్యాణ్ విమర్శించినా 4 రోజులు ఆగైనా సరే కౌంటర్ ఇస్తూ ఉంటారు. అటువంటి టైంలో సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యే తరహా వ్యాఖ్యలు చేస్తే ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది? ఇక షోకాజ్ నోటీస్ ఇవ్వడం తప్ప ఆయన మీద అనర్హత వేయడం తప్ప వేరే ఆప్షన్ లేదా, పవన్ కళ్యాణ్ అసలు దీని మీద రియాక్ట్ అవుతారా, ఫైర్ అవుతారా, ఏం చేస్తారనేది వేచి చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.